हाई अंडी ఈ రోజు వీడియోలో స్ట్రెయిట్ గా కుట్టు రావడానికి అదే విధంగా హ్యాండ్స్ ని జాయిన్ చేసినప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావడానికి చూసారా రెండు వైపులా నా కుట్టు అనేది ఎంత స్ట్రెయిట్ గా వచ్చేసిందో అదే విధంగా షేప్ మనకి షేప్ ఉంటుందో కదా హ్యాండ్ షేప్ అనేది నీట్ గా వచ్చేలాగా ఎలాగా జాయిన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ అనేది కర్వ్ ఎలా ఉందో మనం కర్వ్ ఎలా తీసామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఫినిషింగ్ అనేది అంతే బాగా వస్తుందండి చూడండి ఇలా కర్వ్ అనేది ఎలా వచ్చిందో చూడండి హ్యాండ్ కర్వ్ అనేది చూసారు ఎంత బాగా వచ్చేసింది హ్యాండ్ కర్వ్ అనేది మనం కట్ చేసినప్పుడు ఎలాగైతే కర్వ్ గీసామో సేమ్ అదే విధంగా వచ్చిందండి ఇప్పుడైతే ఎలాగా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం క్రాస్ వెళ్ళడం కామన్ అండి అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ కూడా రెండో సైడ్ కూడా చూసుకోండి ఇక్కడ పెద్దగా ఏమీ లేదు ఇప్పుడు రెండిటిని సమానంగా పట్టేసుకుని मन की नैक् वेप की ईक्वल रावाली इलाग सामन पटेकोसार चूसको करेक्ट उदो लेदो लेकिन एडजस्ट अने अंत मन की सैड जॉइंट दर एडजस्ट अने करक्ट उ इला नीट कटी इला कटिंग अन तरह मनम हैंड करक्ट उ नैन हाँ स्टिचिंग एपड़ू उठा हैंड आफ कोल्ड तरह हैंड लूज एक्ो अमानको हैंड लूज द ఇంకా పైన ఈక్వల్ గా లేకపోతే కొంచెం నీట్ గా చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు బాగా వచ్చేస్తుంది కర్వ్ కూడా నీట్ గా తిరుగుతుంది ఇక్కడ ఇలాగా చూడండి ఇలా నీట్ గా రావాలన్నమాట హెచ్చు తగులు ఏమీ లేకుండా కరెక్ట్ గా ఉంటే మీకు కర్వ్ అనేది బాగా తిరుగుతుంది అదే విధంగా ప్లస్ గుర్తు వస్తుంది స్ట్రెయిట్ స్టిచ్చింగ్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ అనేది నా వైపుకు ఉంది నేను తీసుకున్న హ్యాండ్ కూడా ఫ్రంట్ పార్ట్ నా వైపుకే ఉంది నాకు ఎలా తెలుస్తుందంటే ఒక కట్టింగ్ లో ఒక మార్కింగ్ వేసుకుంటానండి లోతు తీసిన చోట నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తానండి లేకపోతే మీకు ఒక వైపుకు లాగేసినట్టు ఉంటుంది బ్లౌజ్ హ్యాండ్ అనేది కాబట్టి చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో సేమ్ అదే విధంగా స్టిచ్ వేయాలి పాదం నుంచి ఖచ్చితంగా ఉండాలి టూ లేయర్స్ ని సమానంగా పట్టుకోండి తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసేయండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోటం ఇంకో సైడ్ కూడా ఇలా నీటిగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రెయిట్ గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి కొంచెం గట్టిగా ఉంటదండి అలా వేయటం వల్ల ఒకటే స్టిచ్ వేసి వదిలేయకూడదు మీరు ఎంత దగ్గరగా కుట్టు పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా రెండు స్టిచ్లు అయితే వేయాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండో చూపిస్తాను రెండో హ్యాండ్ కూడా అంతే ఫ్రంట్ అనేది మన వైపుకి అవతల వైపుకు ఉంది కదా ఈసారి ఫ్రంట్ పార్ట్ అనేది మన మార్కింగ్ కూడా మనకి ఆపోజిట్ లోనే ఉండాలి మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ మనం పెట్టిన మిడిల్ టక్ అనేది హ్యాండ్ కి పెట్టిన మిడిల్ టక్ అనేది అక్కడ ఉండాలన్నమాట ఇలా పట్టేసుకుంటూ నీట్ గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా సూపర్ ఎగస్ట్ ఉన్న క్లాత్ ని ఇక్కడ నీట్ గా కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఇలా నీటిగా కుట్టుకుంటూ రావాలండి ఖచ్చితంగా పాదం నుంచి ఉండాలి టూ లేయర్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉంచుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టుకున్నారంటే ఫిట్టింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది ఫినిషింగ్ ఎలా ఉన్నా ఫిట్టింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది ఫినిషింగ్ అనుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఈక్వల్ గా చేస్తాం కదా కానీ ఫిట్టింగ్ మాత్రం మారిపోతదండి ఫ్రంట్ పార్ట్ దగ్గర టైట్ పట్టేటాలు అలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసి నీటిగా రెడీ చేసి పెట్టుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా 2 స్టిచెస్ వేయాలి సో ఫైనల్ గా అయితే అయిపోయిందండి తర్వాత మనం హ్యాండ్స్ ని జాయిన్ చేసుకుందాము హ్యాండ్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎడమ చేతి వైపు నుంచి చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలి ఇలాగా కరెక్ట్ గా సమానంగా పట్టేసుకుని హ్యాండ్ లూస్ దగ్గర కూడా సమానంగా పెట్టుకోవాలండి సమానంగా పెట్టేసుకుని ఒకసారి ఇలాగా లాక్ చేసుకోండి పాదం తోటి ఆ తర్వాత వచ్చేసి మన ఆది బ్లౌజ్ ఉన్నా సరే
లేదంటే మీ దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ కాకుండా బాడీ మెజర్మెంట్ తీసుకున్నాక సరే ఇలాగా హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకుని రఫ్ ఇచ్చేయండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి స్ట్రేట్గా ఎక్కడైతే ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసుకుని ఉంటాం కదా కటింగ్లో, అక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఇంకోసారి చెక్ చేసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్తో కూడా. ఎందుకంటే షోల్డర్ దగ్గర మనం ఖర్చు ఎక్కువ తక్కువ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ ప్రాబ్లం రాకుండా ఉండటానికి మనం ఇక్కడైతే చూసుకోవాలి. రెండోసారి కూడా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా చూసేసుకోండి. చూడండి నేను ఎలాగైతే పెట్టేశానో సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి. ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒకసారి మార్కింగ్ చేసేసుకోండి. మనం పెట్టుకున్నా కూడా మార్కింగ్ అనేది ఒకసారి ఖర్చు దగ్గర ఎక్కువ తక్కువ పట్టుకుంటాము, అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. నాకు ఒక గీత తక్కువ వచ్చిందని చెప్పాను కదా, నేను కటింగ్ చేసేటప్పుడు చెప్పాను 8.5 ఉంది ఆర్మ్ లూజ్, ఒక గీత తక్కువ వచ్చింది పర్లేదని. ఇక్కడ సాల్వ్ అయిపోతుంది అన్నమాట ఆ ప్రాబ్లం అనేది. అందుకనే కొంచెం అవతల వైపుకి వచ్చింది నాకు కుట్టు అనేది. తిన్నగా వస్తుందండి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది, ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే ఇక్కడ నీట్గా సదిరేసుకోండి. ఇలాగా నీట్గా సదిరేసుకుని ఇక్కడ కూడా సమానంగా పెట్టేసుకుని పట్టుకోవాలి. కొంచెం హెచ్చు తగులున్నాయి, ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది, క్రాస్ కటింగ్ కదా అందుకుని. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్. సో అంతేనండి, ఇప్పుడు మళ్ళీ ఎడ్జెస్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి. చూస్తున్నారు కదా వీడియోలో అలాగా. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేద్దాం. తర్వాత రెండో సైడ్ కూడా, అంటే దానికంటే ముందు మనకి ఇక్కడ కట్ చేసుకోవాలండి ఎగస్ట్రా క్లాత్ని. అప్పుడు మనకి సైడ్కి ఎడ్జెస్ అనేవి నీట్గా ఉంటాయి. సో ఇది అయిపోయింది కదా, తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ అంతే, సగానికి ఫోల్డింగ్ చేసుకోండి. అయితే ఇప్పుడుసారి ఆది బ్లౌజ్తో పని లేదు, మీరు ఆల్రెడీ వన్ సైడ్ కుట్టి ఉంచారు కదా, దాంతో మనకి హ్యాండ్ లూజ్, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడు కొలతలు కరెక్ట్గా తెలిస్తే మాత్రం పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్ జాయింట్ దగ్గర ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. మూడే మూడు కొలతలు తెలిస్తే చాలు, ఆర్మ్ లూజ్ ఒకటి, హ్యాండ్ లూజ్ ఒకటి, నడుము లూజ్ ఒకటి. నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసేసాం, ఆర్మ్ లూజ్ దగ్గర అదేవిధంగా మనమైతే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసాం. ఈ మూడు చూసుకుంటే స్ట్రేట్గా వెళ్ళిపోవచ్చు. చూసినా కదా, మీకోసం నేను స్లోగా చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి, రెండు లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో. తర్వాత వచ్చేసి కింద నడుము లూజ్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత ఇంకొక స్టిచ్ వేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్ మూడు స్టిచ్లు చాలండి, ఇంకంతకంటే ఎక్కువ వేస్తే బాగోదు, ఫిట్టింగ్ కూడా బాగా రాదు, ముడతలు ముడతల కింద వస్తుంది అన్నమాట. వాళ్ళు అడిగినా కూడా చెప్పండి కావాలంటే వేస్తాను నెక్స్ట్ టైము, ఈసారి అయితే మూడే స్టిచ్లు వేయించుకోమని. తర్వాత ఎడ్జెస్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో అలాగా. తర్వాత ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసామంటే సరిపోతుంది. అయిపోయిందండి, చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.